ఇక్కడ అనుమతి వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా తన యొక్క శిరిడి యాత్ర గురించి గుర్తు చేసుకుంటాడు. అసలు నేను ఇక్కడ రావడానికి కారణము శ్రీ నానా సాహెబ్ చందోర్కర్ కాకా సాహెబ్ దీక్షిత్. నిజంగా వారి స్నేహం నాకు ఎంత అదృష్టాన్ని ఇచ్చింది. శిరిడి వెళ్ళడానికి వారే నాకు కారణం. అదేవిధంగా శిరిడికి వెళ్ళమని చెప్పి చందోర్కర్ అన్నప్పటికీ ఒక సంఘటన ఆపివేస్తుంది హేమాట్ పంతును. తన మిత్రుడి కుమారుడికి జబ్బు చేస్తే ఆ కుమారుడు మరణిస్తాడు. వారు ఒక గురువును ఆశ్రయించి ఉంటారు. ఆ గురువును కూడా ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటే అయినా సరే ఆ గురువు కూడా ఆ తన స్నేహితుడి కుమారుని ప్రాణాలను కాపాడలేదు. అందుకని చెప్పి దాన్ని గురువు మనల్ని ఏ విధంగా ఆదుకుంటాడు, లివింగ్ గురువుతోటి భగవంతుడి కంటే గొప్ప నా గురువు అనేటువంటి స్థితిలో ఉంటాడు. అటువంటి స్థితిలో ఒకసారి నానాసాహెబ్ చందోర్కరు వసాయికి వెళ్తూ కొంచెం సమయం ఉండడంతో బాంద్రా ట్రైన్ ఎక్కి బాంద్రా స్టేషన్కు హేమాట్ పంతుని పిలిపించుకొని చెప్తారు, మీరు తప్పకుండా వెళ్ళండి, వెళ్తే మీకు అనుభవం జరుగుతుంది అంటే అప్పుడు వెళ్తాడు. వెళ్ళేటువంటి ఆయనకు కూడా అంటే హేమాట్ పంతును ఎంత ప్రేమగా తీసుకొచ్చుకుంటాడని చెప్పడానికి ఇంకొక అద్భుతమైనటువంటి నిదర్శనం మనకు సచ్చరితలో ఉంటుంది. మామూలుగా తను బాంద్రాలో నుంచి మన్మాడ్ రైలు ఎక్కడానికి ముందుగా దాదర్కి వెళ్ళి దాదర్లో దిగి అక్కడి నుంచి మన్మాడ్ ట్రైన్ పట్టుకోవాలనుకుంటాడు. కానీ ఒక మహమ్మదీయుడు సడన్గా వచ్చి మీరు ఆ కూర్చున్న పెట్టిలోకి వచ్చి మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతారు. నేను ఇట్లా మన్మాడ్ ట్రైన్ పట్టుకోవాలి అంటే లేదు లేదు, మన్మాడుకు వెళ్ళేటువంటి బండి దాదర్లో ఆగదు, మీరు బోరీబందర్ స్టేషన్లో దిగండి, దిగితే అక్కడ ఆగుతుంది అని చెప్పి ఆ విధంగా తన కనుక దాదర్ స్టేషన్లో దిగి ఉంటే ఆ రోజు కూడా ప్రయాణం జరిగేది కాదు, షిరిడి వెళ్ళేవారు కాదు. అటువంటి పొరపాటు జరగకుండా ఆ అవకాశం చేజారకుండా ఉండడానికి, తన భక్తుడు తన దగ్గర రావడానికి మళ్ళీ ఆటంకం కలగకుండా ఉండడానికి బాబాయే ఆ మహమ్మదీయుడి యొక్క రూపంలో వెళ్ళి బోరీబందర్లో దిగు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఎంత జాగ్రత్తగా తన భక్తుల్ని బాబా తన దగ్గరికి తెచ్చుకుంటారు అనేటువంటి విషయము ఇది మనకు చాలా అద్భుతంగా బోధపడుతుంది. హేమాట్ పంత్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు హేమాట్ పంత్ కోసమే నిజంగా బాబా ఆ గోధుమలు లీలను చేశారు, సచ్చరితను ఆరంభింపజేయడానికే ఆ లీలను అన్నట్టుగా. మరి వచ్చేటువంటి వాడిని ఏ విధంగా ప్రయాణం మళ్ళీ వాయిదా పడేటట్టు చేస్తారు, చేయరు కదా బాబా, అందుకనే తెచ్చుకున్నాను. అదేవిధంగా హేమాట్ పంతు షిరిడీకి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే తాత్యా సాహెబ్ నూల్కర్ వాడావైపు వస్తూ ఉంటే బాబా ఎక్కడున్నారు అని అంటే ఇప్పుడే లెండికి వెళ్ళి వస్తున్నారు, వెళ్ళి ధూళి దర్శనం చేసుకోండి అంటే వెళ్ళి ధూళి దర్శనం చేసుకుంటారు. వెళ్ళి వెళ్తూ వెళ్తూనే బాబా పాదాల పైన సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు హేమాట్ పంత్. అంటే అంతకుముందు మనసులో ఉన్నటువంటిది ఒక గురువు ఏం చేయగలడు, తన స్నేహితుడిని కుమారుణ్ణి కాపాడలేకపోయి ఇదంతా ఉంది, కానీ ఒకే ఒక చూపుతోటి �కే ఒక దర్శనంతో, అప్పటివరకు బాబా అంటే తెలియదు, బాబా దర్శనం లేదు, బాబా ఫోటో లేదు, ఏమీ లేదు, అటువంటి హేమాట్ పంతు సాష్టాంగ నమస్కారం చేశాడు ధూళి దర్శనంతో. అప్పుడు మనసులో అనుకుంటాడు నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దానికంటే కూడా అద్భుతమైనటువంటి ఆనందం నాకు దక్కింది, నా సర్వేంద్రియాలు తృప్తి చెందాయి, ఆకలి దప్పికలను మరిచి తిని మనసు సంతుష్టం కలిగెను, బాబా పాదములు పట్టిన వెంటనే ఏం జరిగింది, బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను, నాకు షిరిడి పోవలసిందని ప్రోత్సహించిన వారందరికీ నేను రుణపడి ఉంటాను. ఎవరెవరికి, నానాసాహెబ్ చందోర్కర్కు కాకాసాహెబ్ దీక్షిత్కు, ఎందుకంటే వాళ్ళిద్దరి ప్రోద్బలం లేకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు, వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామాలు చేసి తిని, బాబాకు సాష్టాంగ ప్రణామాలు చేసిన తర్వాత నన్ను ఇక్కడ పంపించడానికి కారణమైనటువంటి వారికి సాష్టాంగ నమస్కారములు చేసి తిని. ఇది నిజంగా హేమాట్ పంతుకు జరిగినటువంటి అనుభవం కాదు, సచ్చరిత చదువుతుంటే మనకు కూడా అదే అనుభవం జరగాలి. మీరందరూ చూడండి, చాలామంది మనం చూస్తాం, మన తెలుగువారు చాలామంది ఉదయం 7-8 గంటలకల్లా అజంతా ఎక్స్ప్రెస్ దిగి షిరిడీకి చేరుకుంటారు.
చేరుకున్నప్పుడు ఎవరు కూడా హడావుడిగా బసలల్లోకి వెళ్ళిపోరు. నేను చాలా మందిని చూస్తాను. ఒక నలుగురు వచ్చారంటే ఒకతను బ్యాగులో అవన్నీ పెట్టుకొని బయట అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర నిలబడితే మిగతా వాళ్ళందరూ వెళ్ళి ముఖ దర్శనం చేసుకుని వస్తారు, ధూళి దర్శనం. ఆనందమే వేరు. అంటే ఎందుకంటే ఆ మనస్సు ఆ విధంగా లాగుతూ ఉంటుంది. ఇది హేమాట్ పంతకు ఆ రోజు కలిగినటువంటి ఆయన ఒక్కనికి కలిగినటువంటి అనుభవం, ఆ ధూళి దర్శనం చేసుకోవాలి అనేటువంటి అనుభవము ఈరోజు మనందరికీ కలుగుతుంది కదా. సచ్చరిత అనేటువంటిది 1910 కాలమాన పరిస్థితులకు హేమాట్ పంతు మనస్తత్వానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. ఈ చరాచర సృష్టి ఉన్నంత వరకు, బాబానామాన్ని జపించేటువంటి స్మరించేటువంటి దేహం ఉన్నంత వరకు అందరికీ ఇలాంటి అనుభవాలే కలుగుతాయి. మీరు మీకు కలగలేదా ఒకసారి ఆలోచించుకోండి. షిరిడీకి వెళ్ళగానే ఎంత 5-స్టార్ హోటల్ బుక్ చేసుకున్నా సరే, అందులో సకల సౌకర్యాలు ఉన్నా సరే, ఒక్కసారి బాబా మొహం చూసిన దానికంటే గొప్ప ఆనందం అక్కడ కలగదు. చాలామందికి ట్రైన్ ప్రయాణంలో, బస్ ప్రయాణంలో కొంతమంది, అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళంటే సాయంత్రం ఇస్తే ఉదయాన్నే దిగుతారు, కానీ విశాఖపట్నం అనేక ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు దాదాపు 2 రోజుల ప్రయాణం. షిరిడీలో దిగగానే ఆ ప్రయాణం చేసినటువంటి బడలిక కానీ ఆ నీరసం కానీ ఎవరిలో కనిపించదు. కూర్చొని కూర్చొని కాళ్ళు పట్టుకొని పోయినా సరే ఆటోలు టెంపో ట్రావెలర్స్ దిగేసి టక్కుమని ముఖదర్శనం దగ్గరికి వచ్చేస్తాం. ఎందుకంత ఉత్సాహం? ఆ షిరిడీ నేల గొప్పతనమే అలాంటిది. ఆ పరమాత్మ నడయాడినటువంటి ఆ భూమిపైన ఆ పుడమితైన పాదం పెట్టగానే ఎక్కడా లేనటువంటి ఒక శక్తి మనలో ప్రసారం అవుతుంది. అందుకని మనందరం ఆ విధంగా చేస్తాం. అంతేకాదు, ఆ రోజు హేమాట్ పంతు కలిగినటువంటి అనుభవము మనకు కూడా కలుగుతుంది. సర్వేంద్రియాలు తృప్తి పొందుతాయి. షిరిడీలో ఉన్నంతకాలము ఏ బాధ ఏది మనకు గుర్తురాదు. అదేవిధంగా నా జీవితం బాబా పాదాలు పట్టుకున్న తర్వాత నా జీవితంలో గొప్ప మార్పు వచ్చింది అంటారు. మన జీవితంలో కూడా గొప్ప మార్పు వచ్చింది, కానీ మనం దాన్ని గమనించుకోం. చాలా గొప్ప మార్పులు వస్తాయి మన జీవితంలో కూడా. ఆ గొప్ప మార్పులు ఎంత అద్భుతాన్ని మనకు ఇస్తాయంటే, ఆ షిరిడీ నేలపైన అడుగుపెట్టిన తర్వాత, బాబాగారి పాదాలు పట్టుకున్న తర్వాత, బాబాగారి అద్భుతమైనటువంటి ముహారవిందాన్ని చూసిన తర్వాత మనకు కలిగేటువంటి ఆనందం ఏ విధంగా ఉండాలి అంటే, హేమాట్ పంతుకి ఏ విధంగా కలిగిందో అందకు 100 రెట్లు ఈరోజు మనకు కలుగుతుంది. కాకపోతే మనం దాన్ని గుర్తించుకోవట్లేదు. అనుభవించినటువంటి ఆస్వాదనను ఆ క్షణానికో, ఆ గంటకో, ఆ రోజులకో పరిమితం చేస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ మన లౌకిక జీవితంలో పడి మర్చిపోతున్నాం. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి అనుభవం ఇక్కడ కలుగుతుంది హేమాట్ పంతుకు. ఎక్కడా లేనటువంటి ఒక శాంతి ఆయనకు ఇక్కడ దొరుకుతుంది. నానాసాహెబ్ చందోర్కరు వీళ్ళందరూ చెప్తుంటే నేను ఏమో అనుకున్నాను. ఎవరికైనా బాబా చెప్పినట్టు స్వానుభవం ద్వారానే బాబాని మనం తెలుసుకోవాలి. చాలామంది చెప్పేటప్పుడు మనకు చాలా అతిశయోక్తిగా అనిపిస్తుంది, కానీ ఎవరి స్వానుభవం వాళ్లకు మధురమైనటువంటి గుర్తులను, మధురమైనటువంటి భావనలు మనకిస్తుంది. షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకున్న తర్వాత హేమాట్ పంతుకి ఎలాంటి అనుభవం కలిగిందో మనకు కూడా అలాంటి అనుభవమే కలుగుతుంది. షిరిడీ గురించి నాకున్నటువంటి భావనలో చెప్పాలంటే, ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే ఆడికి పోయిన తర్వాత నా మనసుకు తట్టేటువంటిది, భగవంతుని పాదాలు ముద్దాడిన పుడమి దైవానికి ఒడిని పంచిన ఈ ధరణి, వేప చెట్టుకు మకరంధాన్నద్దిన మధురామయి కష్టాలను ధునిలో దహించే మసీదు మాయి, కటిక చావడిని పటుపాన్పును చేసిన దయామయీ, ఎంత ఘనమైనది నీవడి బంగారు తల్లి షిరిడి షిరిడి షిరిడి. భగవంతుని పాదాలు ముద్దాడిన పుడమి దైవానికి ఒడిని పంచిన ఈ ధరణి. ఎంత గొప్ప అనుభూతి అంటే, ఆ రోజు శ్రీరామ చంద్రుల వారు నడయానినటువంటి అయోధ్య, అది చాలామంది మనం ఎక్కడుందో మనం వెళ్ళలేనటువంటి వాళ్ళం. శ్రీకృష్ణ పరమాత్ముడు నడయాడినటువంటి నేల మనం నిజంగా, అంటే పురాణాల్లో చెప్పినటువంటిది, అది ఎంతవరకు రుజువు, ఎంతవరకు అక్కడ మనం నడయాడామో తెలియదు. కానీ భగవంతుని పాదాలు ముద్దాడినటువంటి నేల షిరిడి ఇప్పటికీ సజీవంగా ఉంది. అదొక్కటే నిదర్శనం ఆధ్యాత్మిక జీవితంలో నాకు అనిపిస్తూ ఉంటుంది.
మనం అనేక ఇతిహాసాలను అనేక మంది భగవంతుని చరిత్రలను చదువుతాం, చాలా దర్శనాలకు మనం వెళ్తాం. కానీ షిరిడిలో కాలు పెట్టినంత అనుభూతి, ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు నడిచినటువంటి నేల. ఎందుకు షిరిడికి ఆ ప్రాధాన్యత అంటే, ఆ షిరిడి నేలపైన నడిచినటువంటి ఆ భగవంతుడు పాదరక్షలు లేకుండా తన పాదాలతోటి పుడమిని ముద్దాడినటువంటి నేల షిరిడి. అందుకని హేమాడ్ పంత్కు కూడా అదే అనుభవం కలిగింది. భగవంతుని పాదాలు ముద్దాడిన పుడమి దైవానికి ఒడిని పంచిన ఈ ధరణి. వేప చెట్టుకు మకరంద నద్దిన మధురామయి కష్టాలను దహించే ధుని ద్వారకమయి. తర్వాత అద్భుతమైనటువంటి ఘట్టం వస్తాడు, అనుమతి తీసుకుంటాడు, అంతా జరుగుతుంది, అంతా బాగానే ఉంటుంది. అంటే మన మానవ నైజం ఎట్లా ఉంటుందని చెప్పి చెప్పడానికి, మనం కూడా పోతాం, బాబాను దర్శించుకుంటాం, గురుస్థాన్ ప్రదక్షిణ చేస్తాం, లెండి దీపం దగ్గర ప్రదక్షిణ చేస్తాం, హనుమాన్ టెంపుల్ వెళ్తాం, ద్వారకామే వెళ్తాం, చావిడి వెళ్తాం, అన్నీ వెళ్తాం, వస్తాం, మళ్ళీ మన బస్సుకు వస్తాం, కూర్చుంటాం, మళ్ళీ మన చుట్టూ వచ్చినటువంటి భక్తులందరితో కూర్చొని రకరకాల వాదనలు వేస్తుంటాం. ఇది ఒక హేమాడ్ పంత్ వాదన కాదు, ఇది వాడాలో జరిగినటువంటి వాదన కేవలం ఒక హేమాడ్ పంత్ తోటి ముగియలేదు. షిరిడిలో షిరిడిలో ఇప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంది ప్రక్రియ. అంతే కదా, దర్శనం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం? వెళ్ళి భక్త నివాసంలో ఉంటే కనుక ఆ లాన్లలో కూర్చొని, లేకపోతే వేరే హోటల్లో ఉంటే కనుక రూమ్లలో కూర్చొని, మళ్ళీ మనం షిరిడిలో ఉంటాం కానీ హైదరాబాద్లో, అనకాపల్లిలో, లేకపోతే ఆమదాల వలసలో, శ్రీకాకుళంలో, విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటాం. అయిపోయింది. అంటే బాబా చరిత్రలో ఉన్నటువంటి ప్రతి సంఘటన ఇట్ ఈస్ ద రిపీటెడ్ ఈవెంట్స్. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. హేమాడ్ పంత్ ఏ విధంగా అయితే బాలేబాటేతోటి గురువుకు సంబంధించినటువంటి విషయంలో లివింగ్ గురు అవసరమా లేదా అనేటువంటి వాదన ఏ విధంగా చేశాడో, వాళ్ళు కాకపోతే కాస్త ఆ రోజు ఆ సందర్భాన్ని చేశారు కాబట్టి మనమైతే ఇంకా దాని ఎక్స్టెంట్కి వెళ్తాం. వెళ్ళి విజయవాడలో ఉన్నటువంటి రామసుబ్బమ్మ గారి వ్యవహారం గురించి మాట్లాడతాం, అనకాపల్లిలో ఉన్నటువంటి రంగయ్య గారి వ్యవహారం గురించి మాట్లాడతాం, నెల్లూరులో ఉన్నటువంటి పుల్లాయమ్మ గురించి మాట్లాడతాం. ఏమీ మారలేదు, సేమ్. అంటే సచ్చరిత వాడాలో వాగ్వాదం జరిగినటువంటి సంఘటన మనందరం షిరిడి పోయినప్పుడు గుర్తుంచుకోవాలి. మనందరం షిరిడియే కాదు, మన ఇంట్లోన్నప్పుడు, ఇతరులతో ఉన్నప్పుడు గుర్తుంచుకోవాలి. వాదనలు అనేటువంటి దాన్ని వదిలేయండిరా నాయన అనేటువంటి అద్భుతమైనటువంటి సారాన్ని ఈ రెండో అధ్యాయం చెప్తుంది. పేజ్ నెంబర్ 21 మళ్ళీ ఒకసారి చదువుకోండి, ఎంత అద్భుతంగా చెప్తారు. ఏం చేస్తూ ఆ హేమాడ్ పంత్ అనేటువంటి బిరుదు బాబాగారు ఇస్తారు. హేమాడ్ పంత్ ఆ రోజు మహారాష్ట్ర దేశంలో యాదవ కుల రాజ్యంలో ఆ రాజు దగ్గర మంత్రిగా ఉండేవారు. చాలా గొప్ప విజ్ఞానం కలిగినటువంటి వారు. ఆ వాదన కోసం ఇవ్వలేదు, మంచి చక్కగా దీన్ని రాస్తా అన్నాడు, చక్క పాండిత్యం అతనికి రావాలని, గొప్ప విషయాలను గ్రహించేటువంటి శక్తి కావాలని చెప్పి ఆ బిరుదును ఇచ్చాడు బాబా. హేమాడ్ పంత్ అనేటువంటి బిరుదు బాబా వాక్కు. హేమాడ్ పంత్కు ఇంత జ్ఞానం ఏ విధంగా వచ్చింది, ఇంత అద్భుతంగా సచ్చరిత ఏ విధంగా రాయగలిగాడు? ఒక సందర్భంలో చెప్తాడు హేమాడ్ పంత్, నాకు స్మృతి శృతి అనేటువంటి రెండు కళ్ళు లేనటువంటి బ్రాహ్మణుని నేను అంటాడు. అంత పరిజ్ఞానం లేదు, అది హేమాడ్ పంత్కు తెలుసు. అయినా సరే ఎట్లా వచ్చాయి? బాబా వాక్కు చేత. బాబా అనుమతి ఇచ్చిన తర్వాత బాబా హేమాడ్ పంత్కు మరింత శక్తినివ్వడానికి హేమాడ్ పంత్ అనేటువంటి బిరుదును తలిగిచ్చాడు. ఆ రోజుల్లో హేమాడ్ పంత్ ఆ యాదవ మహారాజుల దగ్గర ఉన్నటువంటి, ఆ వంశంలో ఉన్నటువంటి, యాదవ వంశంలో ఉన్నటువంటి మహారాజుల దగ్గర అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి, అనేక గ్రంథాలు రాసినటువంటి మంత్రి, చాలా చాతుర్యం కలిగినటువంటి వాడు.
అటువంటి ఆయన పేరును ఆ నామకరణాన్ని అన్నా సాహెబ్ దబోల్కర్కి ఇచ్చారు. ఆ బిరుదు అనేటువంటిది మనము ఏదో హేమాట్ పంత్ను ఆ వాదం చేసినందుకు వ్యంగ్యంగా ఏదో మనం చాలామందికి పేర్లు పెడుతుంటాం కదా, చాలామంది పేర్లు మనం అరే ఇడు పలానారా 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 అని చెప్పి వ్యంగ్యంగా పెడతాం కదా, అట్లా పెట్టలేదు బాబా హేమాట్ పంత్ పేరు. అది ఆ పేరు ద్వారా అద్భుతమైనటువంటి ఆ బాబా నోటి నుండి జాలువారినటువంటి హేమాట్ పంత్ అనేటువంటి నామకరణాన్ని అన్నా సాహెబ్ దబోకల్కి ఇచ్చి ఒక గొప్ప శక్తిని హేమాట్ పంత్కు ప్రసరింపజేశారు. వాక్కు చేత శక్తిని ప్రసరింపజేశారు, ఆ పేరు చేత ఆ నామకరణం చేత శక్తిని ప్రసరింపజేశారు. అప్పటి నుంచే కదా అసలైనటువంటి కథ మొదలైంది. ఎంత అద్భుతమైనటువంటి భావన కదా. నిజంగా మనం దీన్ని అర్థం చేసుకున్న కొద్దీ సచ్చరితను ఎంత మధురంగా ఉంటుందంటే అంత మధురంగా ఉంటుంది. ఈ కోణంలో ఎప్పుడైనా ఆలోచించారా హేమాట్ పంత్ అనేటువంటి బిరుదు ఎందుకు బాబా ఇచ్చారనేటువంటిది? బాబా కేవలము అపహాస్యం కోసమో ఏదో గేల్ చేయడం కోసమో ఇంకో దానికోసం వాడలో జరిగినటువంటి వాగ్వాదం కోసమో హేమాట్ పంత్ అనలేదు. ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఇవ్వడానికి హేమాట్ పంత్ కూడా చాలా చక్కగా రాసుకున్నారు. ఎవరు హేమాట్ పంత్ అనేదానికి, హేమాద్రి ఎవరు అనేదానికి రాసుకుంటారు. యాదవ వంశంలో ఉన్నటువంటి ఆయనే ఇంత చక్కటి గ్రంథాలు రాశారు, ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారని చెప్పి. కాబట్టి ఈ రెండో అధ్యాయాన్ని మనం ముగించుకుందాం. అద్భుతంగా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఎందుకంటే ఎంత గొప్ప శక్తి బాబా వీరికి ఇచ్చారంటే, హేమాట్ పంత్ కేవలం ఒక సచ్చరిత మాత్రమే కాదు, బాబా మహాసమాధ్ తర్వాత సంస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా సమర్థవంతంగా, హేమాద్రి అనేటువంటి మంత్రి ఏ విధంగా అయితే యాదవ వంశరాజులకు ఒక కీ పర్సన్గా ఉన్నారో ఆ రాజ్యాన్ని పరిరక్షించడానికి అటు శాస్త్ర విజ్ఞాన పరంగా పాండిత్య పరంగా ఇటు రాచరిక పరంగా శక్తియుక్తుల్లోనూ ఎంత దిట్టమైనటువంటి వారో, హేమాట్ పంత్ కూడా సంస్థానాన్ని నడపడంలో దాని యోగక్షేమాలు చూడడంలో తర్వాత కూడా అంతే అదయ్యారు. తర్వాత భక్తి జ్ఞానంలో కూడా అద్భుతమైనటువంటి ఈ శరణాగతిని అద్భుతమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని హేమాట్ పంత్ పొందారు. అందుకనే హేమాట్ పంత్ దాదాపు 1926 నుంచి 29 వరకు కూడా ఈ దీన్ని ధారావాహికగా శైలిలా మాసపత్రికలో వేసి ఆ తర్వాత అద్భుతమైనటువంటి గ్రంథాన్ని తన పరిణితికి అదొక నిదర్శనం. చాలామందిని ఈ లీలలకు సంబంధించి ఏమైనా విమర్శలున్నా లేకపోతే సవరణలున్నా ఇవ్వమని చెప్పి అడిగేవారట. ఆ తర్వాత దాన్ని సవరించి మళ్ళీ తను రాసినటువంటి అధ్యాయాల్లో చేర్చుకునేవారు. బాబా చెప్పినట్టు గర్వహంకారాలు ఇంత కూడా లేదు. ఇప్పుడు మనం సపోజ్ నేను నాలుగు పదాలు రాస్తే ఎవరైనా కరెక్షన్ చేస్తే నేను ఊరుకోను, ఎందుకంటే నేను రాశాననేటువంటి గర్వం నాకుంటుంది. కానీ హేమాట్ పంత్ అలా చేయలేదు. మళ్ళీ సవరణలు అనేక సవరణలు చేశాడు అనేక లీలల్లో. కాబట్టి శ్రీ సాయి సచ్చరిత మనందరికీ దక్కడం, మనందరి చెంతకు అది రావడం మనందరి అదృష్టం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.